हाय फ्रेंड्स, गुड मॉर्निंग। ई रोज नेनु काकरकाय गुत्ति बज्जील एट्ला चेयालो मीकु चूपिस्तानु। चिन्न काकरकायलु तीसुकुन्नानु, कोन्नि ओक 12 एट्ला तीसुकुन्नानु। दानिकि सरिपोयेला कोद्दिगा ओक 3 टेबल स्पून 3 टू 4 टेबल स्पून पच्चि शनगपप्पु, पच्चि पेसरपप्पु, कोंचेम एल्लुल्लि रेब्बलु, चिंतपंडु, पुट्नालु ఇది కొద్ది ఎక్కువ తీసుకున్నా, కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకున్నా, పచ్చి కొబ్బరి అయినా తీసుకొచ్చి మీరు వేయించుకొని తీసుకోవాలి కొంచెం పచ్చి ఆరేలాగా। కాబట్టి కరివేపాకు, ఇది మసాలా గుత్తి మసాలా కోసం, ధనియాల పొడి, పసుపు, కారం, జీలకర్ర, ఉప్పు। మనము ఫస్ట్గా ఈ పెసరవేలు కరివేపాకు జీలకర్ర వేసి కొద్దిగా వేయించుకోవాలి। కాకరకాయ సన్న కాకరకాయ ఈ చిగుర్లు కట్ చేసి లోపల ఏమైనా కాకరకాయ అంచులు కట్ చేసి, లేదంటే అంచులు ఉన్నా ఏమి ఇబ్బంది లేదు, లోపల ఉన్న కాయ అది విత్తనాలవన్నీ తీసేసేయాలి ఫస్ట్। ఫ్రెండ్స్, ముందుగా కొంచెం ఈ శనగపప్పు పెసరపప్పు ఏవైతే తీసుకున్నామో అది కొద్దిగా దూరంగా వేయించుకోవాలి। కొద్దిగా పచ్చి స్మెల్ పోయేలాగా వేయించుకోవాలి। అది వేగే లోపల మీకు కాకరకాయ చూపిస్తాను। ఇట్లా అంచులు కట్ చేసి మధ్యలో ఉన్నది దాన్ని కాయ పిప్పి గానే విత్తనాలు గాని తీసేశాను। ఇదొని విధంగా కట్ చేసి పెట్టుకున్నాను। ఓకే ఫ్రెండ్స్, పెసరపప్పు దూరగా వేగింది, దీన్ని దించేసుకుంటున్నా। ఫ్రెండ్స్, ఇందులోనే కొంచెం ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను। కొంచెం లైట్ గా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేస్తున్నా। ఇదంతా మసాలా కోసం। తర్వాత ఇందులోనే ఒక 2 టు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ కాకరకాయ ముక్కలు ఇందులోకి వేసి చిన్న మంట మీద బాగా మగ్గేలాగా, అంటే కాకరకాయ అంతా పచ్చివాసన పోయి వేగేలాగా చేసుకోవాలి। ఎక్కువ కాకరకాయ వేయకండి। మీకు ఈ గిన్నెలో ఎంత పడుతుందో, వెడల్పాటి గిన్నెలో అయితే మనకు ఫ్రీగా ఉంటుంది కరివేపాకు తిప్పడానికి, ఎంత పడుతుందో అంత వేసి ఇట్లా మగ్గేంత వరకు సన్న మంట మీద కాలుస్తుండాలి పచ్చివాసన పోయేలాగా। ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఇట్లా కొంచెం మగ్గినాక ఇట్లా కలుపు తిప్పేస్తూ దీన్ని బాగా కాల్చండి। మనకు పెట్టబడాలి ముక్క, పెట్టబడితే కారం అంతా పోతుంది, నూనెలోకి వెళ్ళిపోతుంది మనకి కారం। ఇట్లా మెత్తబడాలి, అన్ని సైడ్స్ మెత్తబడేలాగా, కనీసం 75% అయినా మెత్తబడేలాగా చూసుకోండి। ఈ విధంగా చూడండి, ఇది ఇట్లా మెత్తబడ్డది కదా, ఇట్లా మొత్తం కాయ ముక్క 75% అయినా మెత్తబడేలాగా। ఇవన్నీ ఇట్లా మగ్గిండే ఇట్లా పక్కన తీసేసుకొని మిగిలిండే వాటిని కూడా మగ్గించుకోండి। కాకరకాయ అయితే మగ్గించినాము, ఇప్పుడు ఇవన్నీ వేసి ఎల్లిపాయ తప్ప ఎల్లిపాయ చింతపండు లాస్ట్లో వేద్దాము, ఎందుకంటే పొడిగా రాదు, ఇంకా ముద్దలాగా వచ్చి మనకి మిక్సింగ్ కాదు। సో ఈ శనగపప్పు అంటే పుట్నాల పప్పు, వేయించిన పెసరపాయలు, జీలకర్ర, ఆవాలు, కొబ్బరి, కరివేపాకు పెట్టు। ఫ్రెండ్స్, ఇందులోనే మీకు మీ టేస్ట్కి తగ్గట్లు ఉప్పు వేసుకోండి, కొంతమంది ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది తక్కువ తీసుకుంటారు। కారము ఒక 1 టు 1.5 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, చిటికెడు పసుపు, మీకు ఎవరికైనా స్వీట్ కావాలంటే ఇందులో బెల్లం వేసుకోవచ్చు, లేదా అలాగే కూడా రుబ్బుకుంటే సరిపోతుంది। జీలకర్ర, జీలా జీలా ప్లస్ కర్ర, జీలకర్ర, జీలకర్ర, సరే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది పౌడర్ ఇట్లా మనకి వచ్చింది కోర్స్గా, మరీ ఫైన్గా పౌడర్గా చేయొద్దు, ఓ రకంగా కోర్స్గా వచ్చింది। ఇప్పుడు ఇందులో మన ఈ మిరియా, ఈ చింతపండు, ఎల్లిపాయలు వేసేస్తున్నా। మీరు ఇందులో కావాలంటే కొద్దిగా అల్లం కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది, దీన్ని కూడా పౌడర్ చేస్తా। జీలా ప్లస్ కర్ర అనుకో, చూడండి ఫ్రెండ్స్, ఇట్లా లాస్ట్లో వేస్తే మనము ఎల్లిపాయలు, పదే చింతపండు మంచి పౌడర్ ఫైన్గా పొడి పొడిగా ఉంటుంది, స్టార్టింగ్ వేస్తే అంత ముద్దగా వస్తుంది, పౌడర్ కూడా మంచి రాదు,
ఇప్పుడు దీన్ని నేను ఈ కాకరకాయ పీసులలోకి స్టఫింగ్ చేస్తాను ఇవండి పొడిని ఇట్లా కాకరకాయని ఇట్లా చించి దీని మధ్యలో వేస్తున్నాను వేసి బా లోపలికి ఇట్లా ప్రెస్ చేసి ప్రెస్ చేసి ఇట్లా చేసుకోండి ఎందుకంటే ఇది నేను గుత్తి కాకరకాయ కూర కాకుండా గుత్తి కాకరకాయ బజ్జీ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ దీని స్లైట్ గా మనం ఫింగర్ చిప్స్ చేస్తాం కదా ఆ విధంగా బజ్జీ పిండి కొంచెం స్లైట్ కలిపి బియ్యము ఇంకా శనగపిండి తో కలిపి వేస్తాను చూస్తాం మీకు అది కూడా ఇంట్లోకి మనం ఫింగర్ చిప్స్ కి చేసుకునేలాగా కొద్దిగా శనగపిండి క్రిస్పీనెస్ రావడానికి మామూలుగా మైదా పిండి వేస్తారు నేను శనగపిండి వేస్తాను ఎందుకంటే మైదా ఎక్కువ హెల్త్ కి మంచిది కాదని శనగపిండి దీంట్లో మళ్ళీ కొంచెం బియ్యం పిండి వేస్తే మనకి క్రిస్పీనెస్ వస్తుంది కార్న్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు ఆల్మోస్ట్ 2:1 రేషియోలో వేసుకోవాలి మనము దీంట్లో కావాల్సినంత కొద్దిగా ఉప్పు సాల్ట్ యాస్ పర్ టేస్ట్ ఇంకా కొంచెం బజ్జీ పిండి మనం కలుపుకోవాలి దీనికి సోడా పౌడర్ అవసరం లేదు ఎందుకంటే మనం బజ్జీలు కట్ చేస్తుంది కార్న్ ఫింగర్ చిప్స్ టైప్ లో చేస్తున్నాం కాబట్టి సోడా పౌడర్ అవసరం లేదు బేకింగ్ సోడా వేయాల్సిన అవసరం లేదు స్టఫ్ చేసుకున్న ఈ విధంగా మనం కాకరకాయ అంతా స్టఫింగ్ చేసుకుని ప్రెస్ చేసినాం బయటికి రాకుండా తర్వాత బజ్జీకి కొంచెం పిండి వేసినాము నూనె మనకి మీడియం ఫ్లేమ్ మీద మనం వేయించాలి ఎక్కువ ఫ్లేమ్ మీద బజ్జీలకి ఎక్కువ చేసేలా కాకుండా మీడియం ఫ్లేమ్ మీద వేస్తే బాగుంటుంది నూనె కొంచెం వేడెక్కింది ఇప్పుడు ఈ కాకరకాయని ఇందులోకి వేసి జస్ట్ ఇట్లా పైన ఒక లైట్ పొరలాగా వేస్తే చాలు ఎక్కువ వేయకండి ఇట్లా పొరలాగా వేసి ఇందులోకి వేసేస్తున్నా ఇట్లా అన్ని కాకరకాయలు మనం వేసుకోవాలి పొరలాగా ఇట్లా తిప్పుకొని ఫింగర్ చిప్స్ టైప్ లో వస్తుంది బజ్జీ టైప్ లో కాకుండా ఫింగర్ చిప్స్ లో వస్తుంది పర్ఫెక్ట్ ఇవన్నీ ఈ విధంగా మనకి వస్తుంది ఇది మీడియం టు లో ఫ్లేమ్ లో బాగా కొంచెం మనం కాల్చుకోవాలి లోపలంతా ఉడకాలి కాబట్టి బజ్జీ పిండి వేయడం వల్ల మనకి స్టఫింగ్ బయటకు రాకపోకుండా ఉంటుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ లో ఇట్లా బాగా మనం రోస్ట్ చేసుకుంటే సరే ఈరోజు ఈ కాకరకాయ ఫస్ట్ మనము నూనెలో మగ్గించాం కదా దాని వల్ల నేను ఆయిల్ రాసి ఓవెన్ లో పెట్టి కుక్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ టైము అది ఎలా వస్తుందో కూడా మీకు చూసి చెప్తాను నెక్స్ట్ మీరు నా ఛానల్ మీకు నచ్చితే మా పిల్లలు మా ఛానల్లో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్స్ చేసి షేర్ చేయండి అందరికీ సో మాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తే మాకు కూడా మోటివేషన్ బాగుంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెసిపీస్ అన్నీ చేయడానికి టైప్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేందుకు వచ్చాలి మనకి ఇంకొక కుకింగ్ పాయింట్ టిప్ ఏమంటే ఇది బాగా కాలనింది అంటే మనకి కాకరకాయ ఫ్లేవర్ స్మెల్ వస్తుంది అరోమా స్ప్రెడ్ అవుతుంది సో అదే కుకింగ్ పాయింట్ అన్నట్లు మనకు ఆ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు సో ఈ విధంగా తీసుకొని పెట్టుకొని ఇఫ్ యూ వాంట్ స్వీట్ చట్నీతో అయినా సార్ బజ్జీల లాగా మనం సమోసా టైప్లో తినొచ్చు లేదా అలాగే తినొచ్చు లేదంటే మనము ఆనియన్స్ ఏమైనా కానీ పెట్టుకొని తినొచ్చు సో దిస్ ఈజ్ ఇది కాకరకాయ గుత్తి బజ్జీ నా రెసిపీ సో ప్లీజ్ దీని మీద కామెంట్స్ చేయండి లైక్స్ షేర్స్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్